మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరిలే పరిమణించాలని సచివాలయాలకు బదలాయింపు ఆపాలని కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎన్ బలరాం డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఏప్రిల్ 14-15 రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏప్రిల్ 14న సోమవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు టి తిరుపతిరావు శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అరుగుళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.